దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. మనం అనేకులము కూడా అనేక సార్లు చూస్తూ ఉంటున్నాం, చింత యావత్తు మనం ఎవరి మీద వేయాలంటండి? ఆయన మీద వేయాలంట. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలండి? యేసుక్రీస్తు వారి మీద వేయాలి. అంటే ఎక్కడ వేయాలంట? ఆయన మన కొరకు సమస్తంను ఎందులో చేశాడండి? సిలువలో చేశాడు. అంటే ఇప్పుడు మన చింత యావత్తు ఆయన మీద వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేయాలి? సిలువలో వేయాలి. ఎందులో వేయాలండి? సిలువలో వేయాలి. ఎందుకు వేయాలి? అసలు చింతపడకుడి దుఃఖపడకుడి. కానీ ఏం చేయమంటున్నాడు పౌలు? సమస్త విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు పౌలు. దీనికి అసలు ఏంటి? దీనికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు దీనికి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేప్పుడు అసలు మనం పొద్దున లెగిస్తే క్రైస్తవులైనా అన్యులైనా ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ రోజు నేను ఎలా సంపాదించుకుంటాను, ఎంత సంపాదించుకుంటాను, పొద్దున లెగుస్తున్న మనకు వచ్చేటటువంటి తలంపులు ఈ రోజు ఎలా గడుస్తుంది, ఈ రోజు అప్పుల వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏమండి అసలు ఎందుకని ఇలా జరుగుతుంది అంటే ఒకనొక గ్రంథంలో అయితే చక్కగా వివరించాడు. కానీ ఈరోజు ఆ గ్రంథం దానిలోనికి వెళ్ళడం కానీ ఒకనొక చోట భక్తుడు లేకపోతే ప్రవక్త చక్కగా విశ్లేషించాడండి. మన యొక్క
సమస్త బాధలకు హేతువు ఏంటి? ఈ రోజున ఎక్కడ చూసినా ఎందుకు చూసినా సకాలంలో వర్షాలు కురగకపోవడమే కానీ లేకపోతే అకాలంలో సకాలంలో వర్షములు కురిచినప్పటికి పోయిన సంవత్సరం వర్షాలు ఏమైతే వస్తున్నాయండి అనేక సార్లు కోత కోసే టైంలో కూడా వర్షాలు పడతా ఉండటం వలన పోయినసారి అనేక పంటలు దెబ్బతిన్నాయి అంటే ఏంటి కడవరి వర్షము ఏమండి మొదటి వర్షము కడవరి వర్షము సకాలంలో వస్తే పంట బాగుంటుంది కానీ అవి రాలేదు కాబట్టి కొంచెం పోయినసారి నష్టం జరిగింది ఎందుకు జరిగింది అంటే ఏమని చెప్తున్నాడు భక్తుడు మనము దేవుని యొక్క మందిరములుగా కట్టబడటం లేదు కాబట్టి అంటాడు దేవుని యొక్క మందిరము పాడై ఉండగా మనము సారంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటున్నాడు అంటే ఏంటి మన ఆరోగ్యమే కానీ మన యొక్క అప్పులే కానీ ఇవన్నీ ఇది ఎందులోని లోపం అంటున్నాడు దేవుని యొక్క మందిరముగా మనము కట్టబడటంలో లోపాలు ఉన్నాయి కాబట్టి మనము ఏం చేస్తున్నామంటండి వర్ధిల్లడము లేదు ఇంకా చూస్తే యోహాన్ రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటు 3వ అధ్యాయం 2వ వచనం ఆత్మలో నీవు వర్ధిల్లుచున్న ప్రకారము నీవు సమస్త విషయములలో ఏం చేస్తావు వర్ధిల్లుతావు అంటే సమస్తానికి సమాధానం ఏంటండి డబ్బు లేదు ఆ సమాధానంలో ఉన్నారా లేకపోతే రోగాలతో అసమాధానంగా ఉన్నారా మీరు ఈరోజు మన అవిశ్రాంతికి ఏది కారణమైననో ఆ విశ్రాంతికి సమాధానం ఎందులో ఉందండి ఆత్మలో వర్ధిల్లుటలో ఉంది ఆత్మలో వర్ధిల్లుటలో ఉంది ఆత్మలో వర్ధిల్లకపోతే మనం ఏం చేస్తాం ఇక్కడ చూస్తున్నాం యోబు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం మూడు వేరుతనుట నేను చూచి ఉన్నాను అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని ఏమండి మూడు వేరుతనుట నేను చూచి ఉన్నాను అయినను అతని నివాస స్థలం ఏంటండి శాపగ్రస్తము మూడు అంటే ఇక్కడ ఎవడు మూడు ఎవడు ఏంటంటే తన పరిస్థితిని గురించి చింతించువాడు ఎవడండి అయ్యో ఈరోజు నా పరిస్థితి ఇలా దిగజారిపోయిందే ఏంటి నా బ్రతుకు అంటే ఏంటండి కృంగిన వాడు శ్రమ దినమున కృంగిన వాడు ఏమవుతాడంటండి చేత కానీ వాడవుతాడు అంటే వాడు ఏమవుతున్నాడు అక్కడ మూడు అవుతున్నాడు తన పరిస్థితి ఏంటిలా దిగజారిపోయింది అంటే ఏం లేదు ఆ పరిస్థితిలో వాడికి నిరీక్షణ లేదు అంటే నిరీక్షణ ఎందుకు లేదు ఆడి యొక్క పరిస్థితులలో వాడు దేవుణ్ణి పక్కన పెట్టేసేసాడు ఎవరిని పక్కన పెట్టేశాడండి అంటే ఈరోజు మూడు ఎవడు నేను ఒకరికి గర్భంతో ఉంటే అమ్మాయికి నేను చెప్పాను అమ్మ నీవు గర్భంతో ఉన్నావు అయినప్పటికీ నీవు క్రీస్తుని అంగీకరించినందున నీవు ఎందులో లేవు శాపంలో లేవు దేవుని అంగీకరించిన వాడు శాపంలో ఉన్నాడు దేవుని అంగీకరించిన నీవు శాపంలో లేవు కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైతే స్త్రీకి దేవుడు చెప్పాడో శాపము ఏదైతే దేవుని శాపించాడు స్త్రీకి ఆ శాపం నుండి నువ్వు విడుదల పొందావు కాబట్టి నువ్వు సుఖప్రసవాన్ని నీ ప్రసవము సుఖమవ్వాలి కానీ బాధాకరంగా ఉండకూడదు నేను చెప్పాను కానీ ఆవిడ ప్రార్థించిందో ప్రార్థించలేదో నాకైతే తెలియదు కానీ చివరికి ఏం జరిగింది అంటే సమయం వచ్చినప్పుడు అమ్మ ఆ పిల్లాడు ఉమ్మ నీరు తాగేశాడు అమ్మ పిల్లాడు అడ్డం తిరిగాడు రభస చేసి లేదు భయపెట్టి అమ్మ భయపెట్టేసరికల్లా పిల్లాడు అడ్డాన్ని తిరిగాడు ఉమ్మ నీరు తాగేశాడు రంధ్రం చిన్నగా ఉంది అమ్మా ఇటువంటి మాటలు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలకు ప్రలోభమయ్యారు కానీ అంతకుముందు నేను చెప్పింది ఏంటంటే ఏంటి నువ్వు శాపం కింద ఉన్నావని డాక్టర్లు చెప్పారు ఏం చెప్పారమ్మా డాక్టర్లు ఆ డాక్టర్ల మాట వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి డాక్టర్ల మాట విన్నారు రిజిడ్ అయిపోయారు కానీ అసలు నేను ఏం చేశాను ఇంతకాలం నా ప్రార్థన ఏమైంది నా దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడా లేకపోతే కాదా శోధన వచ్చినప్పుడు శోధనలో వాళ్ళు ఏమైపోయారు కృంగిపోయారు అంటే ఈ లోకం వైపు చూచారు డాక్టర్ వైపు చూచారు కానీ పరమ వైద్యుడు నా దేవుడు నా యొక్క శ్వాస ఆయన ఆధీనంలో ఉంది నేను ఆయన ఆధీనంలో ఉన్నాను ఆయన నన్ను అరచేతిలో చిక్కుకున్నాడు అంటే ఏంటి శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నీవు దేవుణ్ణి పక్కన పెట్టేశావు వాళ్ళు దేవుణ్ణి పక్కన పెట్టేశారు వాళ్ళు చెప్పిన దానివైపు అమ్మ అయితే కానీ కానీ కానివ్వండి ఏమా లోపల పెట్టిన వాడు బయటికి తీయడానికి సమర్థుడా అసమర్థుడా ఏమా
ఆయన లోపల పెట్టినప్పుడు అది నా పెద్దగా ఉందా, ఇప్పుడు చిన్నగా ఉందంటానికి. ఈ అమ్మాయి నిన్న అంటే మంచి వయసులో ఉన్న ఆవిడ, ఇంకొక ఆవిడ వయసు దాటిపోయింది ఆవిడ, అంటే 35 ఆవిడకు 30 దాకా ఉంటాయి ప్రథమ ప్రసవం ఆవిడకి. కానీ ఆవిడ వాళ్ళు ఈ విధంగా డాక్టర్లు ఈ విధంగా చెప్పినప్పుడు నా దేవుడు సమర్థుడు అని నమ్మింది. అమ్మ ఆవిడ వాళ్ళేమో ఆపరేషన్ కంపల్సరీ అంటే ఈవిడ దాన్ని కొట్టివేసి ఏం చేసిందండి, సుఖ ప్రసవానికి దయచే ఆవిడకి నొప్పులు కూడా అంతగా రాలేదు ఒకటి, రెండోది ఆర్డర్ ఆవిడకి ఎలా అయింది డెలివరీ, నార్మల్ డెలివరీ అయింది. ఇద్దరు స్త్రీలే, ఇద్దరికీ ఒకటే ఇవ్వాలి చెప్పింది. కానీ ఒకరేమో దాన్ని కొట్టివేసి దాన్ని జయించారు, ఇంకొకరేమో దాన్ని జయించలేకపోయారు. అంటే ఏంటి ఇప్పుడు విశ్వాసం, ఎప్పుడు కావాలి నీకు నువ్వు జయించగలుగుతావో. ప్రకటన గ్రంథం 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను వారికి దేవుడనైందును, వారు నాకు కుమారులైందురు. ఎవరికంటే దేవుడు జయించు వారికి, అంటే ఎవడు జయించేవాడు, శ్రమ దినమున ఆయనను ఆధారము చేసుకునేవాడు, శ్రమ దినమున ఆయనను ఆధారము చేసుకునేవాడు. రామ అనే ఊర్లో ఆయనకి ఇద్దరు భార్యలు, ఆయనకి ఎంతమంది భార్యలు, పెన్నిన్న హన్న అని ఇద్దరు భార్యలు. ఆ పెన్నిన్న అమ్మా సంతానంగా ఒకరి తర్వాత ఒకరిని కంటా వెళ్తుంది, కానీ హన్నాకి సంతానము లేకపోవడం చేత పెన్నిన్న హన్నాని ఏం చేసేది, విసిగించేది. మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఆమెలో కోపాన్ని రేపుతా వచ్చింది ఏమ్మా. దాన్ని బట్టి ఆవిడ మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా సంతోషం కాలేక మందిరంలో ఏమ్మా భోజనం చేయక ఆవిడ ఏడుస్తూ వస్తూ ఉంది. కానీ ఒకనొక దినమున ఆవిడ ఏలి దగ్గర ఒక సమాధానం ఒక మాట పుచ్చుకుని తర్వాత ఆవిడ ఏం చేసిందండి, దుఃఖము విడిచెను. ఆనాటి నుండి ఏలియా దగ్గర ఒక మాట తీసుకోగానే, అమ్మా దేవుడు నీ యొక్క మనవి ఆలకించి ఉన్నాడు అన్న ఒక్క మాట ఏలియా సెలవిచ్చివ్వగానే ఆవిడ తన దుఃఖ వస్త్రాన్ని ఏం చేసిందండి, తీసివేసింది. ఎప్పుడైతే నువ్వు శ్రమదినంలో కృంగి ఉన్నావో, కృంగి ఉంటే నువ్వు వేసుకున్న వస్త్రము దుఃఖ వస్త్రము, దుఃఖ వస్త్రంలో దేవుడు పనిచేయడు. దుఃఖ వస్త్రము వేసుకున్నావు అంటే నీలో అంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా, నీకు దూరంగా ఉన్నాడు అంటే సిలువ ఇంకా దూరంగా ఉంది నీకు. నువ్వు సిలువ మెడలో వేసుకున్నా, నువ్వు ఎక్కడ చేతి కట్టుకున్నా మెడలో వేసుకున్నా ఇంటి పైన పెట్టుకున్నా ఏమ్మా, నీ ప్రార్థనా మందిరంలో నువ్వు ఒక సిలువను నిలబెట్టుకున్నా ధ్వజంలాగా, సిలువ నీకు ఎలా ఉంది, దూరంగా ఉంది. పౌలు శిలలు బాగా కొట్టబడి ఏమ్మా అనేకమైన గాయాలతో వారు ఉన్నప్పటికీ ఆ స్థితిలో వారు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోగానే ఆ స్థలములో ఏం కలిగిందమ్మా, భూకంపము కలిగి వారి యొక్క బంధకములు ఏమైపోయినాయి, విడిపోయినాయి. అంటే వాళ్ళు ఏం తీసివేశారు, వాళ్ళలో నుండి పౌలు శిలలు దుఃఖ వస్త్రాన్ని తీసివేశారు. ఏ వస్త్రాన్ని తీసివేశారమ్మా, దుఃఖ వస్త్రాన్ని తీసివేశారు. ఆదికాండం 15:10 చూసుకుంటే అబ్రహాము దేవుని నమ్మిన తన నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మడం ఏంటమ్మా, ఏ విషయంలో నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి, తనకు పిల్లలు లేని స్థితిలో దేవుడు తనకు పిల్లలను ఇవ్వగలడని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా. ఎప్పుడైతే నీవు శ్రమ దినమున కృంగుతావో, నువ్వెవడివి దుఃఖ వస్త్రాన్ని వేసుకుంటున్నావు, దుఃఖ వస్త్రాన్ని వేసుకుంటే నువ్వు ఏ వస్త్రాన్ని వేసుకుంటున్నావు, ఆ నీతి నన్నే నువ్వు దేవుని నమ్ముతున్నావా, నమ్మడం లేదు. అబ్రహాము తన యొక్క దీన స్థితిలో పిల్లలు లేని ఆ గడ్డు స్థితిలో దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే దుఃఖ వస్త్రం అంటే ఏ వస్త్రం, ఇంకొక వస్త్రము అనీతి వస్త్రము. ఏ వస్త్రం అండి, దుఃఖ వస్త్రం అనగా అనీతి వస్త్రము. కానీ దేవుడు ఏమై ఉన్నాడమ్మా, నీతిమంతుడై ఉన్నాడు, నీతిమంతుల పక్షంగా ఉండిపోవడం. అంటే ఏంటి, ఏది వచ్చినా ఏమున్నా నాకు నా దేవుడున్నాడు, 1,000 నా ప్రకటన పడినను, నా కుడి ప్రకటన 10,000 కూలినను, ఏ అపాయము నా యొద్దకు రాదు, నా దేవుడు నన్ను తన అరిచేతిలో చిక్కుకుని ఉన్నాడు, నా దేవుడు నా పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు, నేను నమ్ముకున్నవాడు సజీవుడు మృతుడు కాదు. రోమీ రాసిన పత్రిక 3:18 అనుకుంటే చూస్తే ఏమనుంటుంది అక్కడ, పరలోకము నుండి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతుందండి,
సత్యమును అసత్యమునకు మార్చి వారి మీదను, దుర్నీతిని చేత సత్యమును అడ్డగించి వారి మీదను పరలోకం నుండి ఏం కుమ్మరింపబడుతుందండి? అంటే దేవుని యొక్క ఉగ్రత కుమ్మరింపబడుతుంది. ఎవరి మీద? అన్ని నీతి సత్యమును అసత్యమునకు మార్చి వారి మీదను, నీతిని దుర్నీతిగా మార్చి వారి మీదను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు దుఃఖ వస్త్రాన్ని వేసుకున్నావో, నువ్వు దేనికి పాత్రడు అవుతున్నావో, దేవుని యొక్క ఉగ్రతగా లేకపోతే దేవుని యొక్క సమాధానానికా? నా దేవుడు సమాధానకరుడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్ళుచున్నా సంతోషంగా ఉండు సోదరి. నా దేవుడు నాకున్నాడు. ఎవరు ఏమనుకుంటున్నా, ఎవరు ఎంత తిడుతున్నా, ఏం చేస్తున్నా, ఎన్ని దుర్భాషలు ఆడుతున్నా, నీవు ఉండవలసినది ఏంటిది? నాకు ఆధారమగువాడు సజీవుడు. ఈరోజు నా పరిస్థితి ఎలా ఉన్నా నా పరిస్థితి మారుతుంది అన్న నిరీక్షణ నీకుంటే నువ్వు దేవునిలో ఉన్నావు. అదే యోబు గ్రంథం 8వ అధ్యాయం 3-7 వరకు చూసుకుంటే 7వ అధ్యాయం ఇంకా తేడాగా ఉంటుంది. ఏంటిది ఏంటిదంటే, నీవు ఎప్పుడైతే దేవుని యందు సంతోషిస్తావో అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగాను నేనను తుదకు నీ స్థితి మహాభివృద్ధి పొందుతుంది. ఎప్పుడండి? నీవు సంతోషంగా ఉంటే, నువ్వు దుఃఖ వస్త్రంలో వేసుకుని అనే దుఃఖ వస్త్రంలో వేసుకున్నప్పుడు కాదు, సంతోష వస్త్రంలో నువ్వు వేసుకున్నప్పుడే సంతోష హృదయం గల వాని యొక్క ఎముకలు ఏం చేస్తాయంటండి? హర్షిస్తాయంటండి. సంతోష హృదయం గల వానికి ప్రతి దినము కూడా మంచి విస్తరి ఉంటుందంటండి. మంచి విస్తరి అంటే మంచి బిందు. దుఃఖ వస్త్రం గలవాడికి కాదు, సంతోష హృదయం గల వానికి ప్రతి దినము విందు కలుగుతుందంటండి. అంటే ఏంటండి, అనేకులు వారి దగ్గరికి వస్తారు. అనేకులు వారి వద్దకు వచ్చి వారి యొక్క బాధలను, స్థితిగతులను గురించి చర్చిస్తారు. అయ్యా నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఆ బాధ ఉందా? నువ్వే దుఃఖ వస్త్రంలో వేసుకుంటే క్రైస్తవుడా, ఈ లోకానికి వెళ్ళినటువంటి నీవే దుఃఖ వస్త్రంలో వేసుకుంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు? నువ్వు ఈ లోకానికి వెలుగు ఎలా అవుతావు? ఎప్పుడైతే నీవు ఈ లోకానికి అంటే ఇతరులకు ఏదైనా మేలుకరంగా ఎప్పుడు మేలుకరంగా ఉండగలవు? ఎప్పుడైతే నీ హృదయంలో సంతోషం ఉందో అప్పుడే నీవు ఇతరులకు మేలు కలుగుతావు. అంటే అప్పుడు నీ వెలుగు తేజరిల్లుతుంది. అంటే నువ్వు దుఃఖ వస్త్రం వేసుకుంటే నీలో నుండి వచ్చేది చీకటి, వెలుగు కాదు. అంటే నీవు దేని నుంచి ఆడిస్తున్నావు, లేకపోతే నువ్వు దేనిని వృద్ధి చేస్తున్నావు? దుఃఖ వస్త్రం చేత చీకటిని అంటే ఎవరు? నేను చెప్పిన అవసరం లేదు క్రైస్తవులకి. ఏమ్మా అంటే ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నానో నా పరిస్థితి మారుతుంది. యోసేపును దేవుడు ఏ విధంగా అయితే తన పరిస్థితిని మార్చాడో, ఏ విధంగా అయితే అబ్రహాము తన యొక్క దీనస్థితిలో లేకపోతే ఆ గడ్డు స్థితిలో దేవుని నమ్ముట వలన ఏ విధంగా అయితే ఇసాకును కన్నాడో, ఏ విధంగా అయితే తన పరిస్థితి అబ్రహాము తన పరిస్థితిని మార్చుకున్నాడో, అలాగే ఈ రోజున మన ప్రతి పరిస్థితి కూడా మార్చిపోవాలండి. గల్తీయ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల ద్వారా దేవుడు మనలను ఏ ఆశీర్వాదానికి కర్తలుగా చేశాడండి? అబ్రహాము ఆశీర్వాదానికి కర్తలుగా చేశాడు. అదే అధికారం 24వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే అబ్రహాము అన్ని రంగములలో వర్ధిల్లెను. అలాగే ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నాను, మనము క్రీస్తు నందు నిరీక్షణ గలవారమైన ఎడల మన ప్రతి పరిస్థితి కూడా ఏం చేయాలండి? మార్పు చేయబడాలి, మారాలి. ప్రార్థించి ముందుచుదాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, కనికర సంపన్నుడా, మహాగణుడా, మహాపరిశుద్ధానికి వందనము. ఏ విధముగానైతే పరమతన్ తండ్రి ప్రభా యోసేపుని ఎందు నిరీక్షణ ఉంచి తన పరిస్థితిని మార్చుకుని అనేకులకు ఏ విధంగా అయితే పరమతండ్రి ఆ యొక్క కరువు కాలంలో అనేకులకు ఏ విధంగా అయితే భోజనం పెట్టాడో నా తండ్రి, అదేవిధంగా పరమతండ్రి పరమదేవ పరమ పూజ్య సర్వోన్నతుడ సర్వశక్తివంత ఈ రోజున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి వారు కూడా వారి యొక్క పరిస్థితులను మార్చుకుని పరమతన్ తండ్రి ప్రభునైనా నీ ఎందు నిరీక్షణ ఉంచి వాళ్ళ యొక్క పరిస్థితులను మార్చుకుని పరమతన్ తండ్రి ప్రభు వాళ్ళు తుదకు మహాభివృద్ధి పొందినట్లు కృపను దయచేసి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నాను. ఇంకో దినమున పరమతన్ ఈ కార్యక్రమంలో వీక్షించినటువంటి ఏ ఒక్కరు కూడా ఏ బలహీనత చేత అయితే పరమతన్ తండ్రి ప్రభు బాధింపబడుతున్నారు, ఆ బలహీనత పరమతన్ ఇప్పుడే వారి శరీరాలను విడిచి
పోవును గాక. ఏ స్నామంలో ప్రభువైన తండ్రి ప్రభువైన మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులే కానీ ప్రభువైన తండ్రి ప్రభువైన ఏ రుగ్మతలైనను ప్రభువైన తండ్రి ప్రభువైన ఏ వ్యసనములైనను ప్రభువైన తండ్రి ప్రభువైన వారిని విడిచిపోయి వారికి మహా విశ్రాంతి కలనట్లు కృప దయచేసి అక్కడ ఘనత మహిమ ప్రభువాలు మీరే పొందుకోమని ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువైన తండ్రి. ఆమేన్. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే, నా జీరువ్రతము జీవితమంత అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, నా జీరువ్రతము జీవితమంత అనుసరించినడే, నాకై నీలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే, కై కొరడాల దెబ్బలను అనుభవించినడే, ఆశ్చర్యక్రియలు జీవితమంత చేయుచు తిరిగినడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినడే, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.
కొరుతానుడే జయశీలి మృతిని జయించి లేచినడే పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినడే శ్రేష్టమైన పునరుత్థాన ఫలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుత్థాన ఫలము ఇచ్చినడే నాకై అతి త్వరలో మహిమతో రానై ఉన్నవాడే సరిరారవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారవరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారవరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారవరు నా ప్రియుడైన యేసయ్యకు.